అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక నోబెల్ బహుమతి గ్రహీత భారతరత్నని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరంటే మీకు చంద్రశేఖర వెంకటరామన్ తెలుసా? ఎవరబ్బా అని అనుకుంటున్నారా? పోనీ సివి రామన్. ఇప్పుడు చాలామందికి తెలిసింటుంది. అవునండి, ఎందుకంటే సివి రామన్ భారతదేశం గర్వించదగ్గ భౌతిక శాస్త్రవేత్త. ఆయన రామన్ ఎఫెక్ట్ను కూడా కనిపెట్టాడని మీ అందరికీ తెలుసు. 1930వ సంవత్సరంలో తనకు నోబెల్ బహుమతి వచ్చింది. అలాగే 1954వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనని భారతరత్నతో సత్కరించింది. ఏదైతే తను రామన్ ఎఫెక్టు కనుగొన్నాడో ఆ పరిశోధన ఫలితాన్ని ధృవీకరించిన రోజు ఫిబ్రవరి 28 కాబట్టి ఆ రోజుని భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటోంది. ఇంతకీ ఇదంతా నేను ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నాను సివి రామన్ గురించి అంటే, ఈరోజు ఆ మహానుభావుడిది, ఆ అద్భుతమైనటువంటి భారతీయ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, అలాగే భారతరత్న అయినటువంటి సివి రామన్ వర్ధంతి. ఈ సందర్భంగా సాహిత్య టీవీ తరఫున సివి రామన్కు స్మృత్యంజలి ఘటిస్తున్నాం. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.